నాతో సహా మరో ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. నేను తినలేకపోయినా వీరు ముగ్గురు తినేస్తారు, ఎవరో ఒకరు కంటెండర్ అవుతారు, నేను ఓడిపోయాను అంటూ శుభాశెట్టి కన్నీరు. కార్మా నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఆ ప్రోమోను కనుక మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందన్నది మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది. అలాగని టాస్కుల వేట అయితే ఒక్క రీతిలో రచ్చ జరుగుతుంది. బిగ్ బాస్ హౌస్ లో టాస్కుల వేట హాట్ హాట్ గా సాగుతుంది. మీకు లభించిన కంటెండర్షిప్ ని వ్యతిరేకించిన ముగ్గురు కంటెండర్ ఛాలెంజర్స్ తో మీరు తలబడి పోటీ పడవలసి ఉంటుంది. అప్పుడు తిరిగి మీ కంటెండర్షిప్ ని పొందుతారు అని బిగ్ బాస్ శోభా శెట్టికి చెప్పడం అయితే జరిగింది. శోభా శెట్టికి ఒక టాస్క్ ఇవ్వడం అయితే జరిగింది. బిగ్ బాస్ తనకి బాగా స్పైసీ కారంగా ఉన్న చికెన్ ను తీసి తనని తినమని చెప్పారు. నేను ఇప్పుడు ఇంత నా జన్మలో కూడా ఇలాంటి కారమైన చికెన్ నేను తినలేదు బిగ్ బాస్. నేను హౌస్ కు వచ్చే ముందే మా అమ్మకి ఏడవనని నేను మాట ఇచ్చాను బిగ్ బాస్, కానీ తప్పడం లేదు అంటూ కన్నీరు పెట్టుకుంటుంది శోభా శెట్టి. దాని తర్వాత శోభా శెట్టి ప్లేస్ లోకి కంటెండర్ గా ఎవరైనా రావాలి అంటే తనతో తలబడాలి అంటూ గేమ్ ఆడడానికి మరో ముగ్గురికి ఛాన్స్ ఇచ్చారు బిగ్ బాస్. శుభశ్రీ, పల్లవి, ప్రశాంత్, కృష్ణ వీరి ముగ్గురు ఈ టాస్క్ లో పెర్ఫార్మెన్స్ చేస్తున్నారు. వీరి ముగ్గురులో గెలిచేది ఎవరు, కంటెండర్షిప్ కి దగ్గర ఏది ఎవరు, మనం వేచి చూడాల్సిందే. నెక్స్ట్ ప్రోమోలో చూడాల్సిందే.